ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలన సాగనీయండి ప్రతిపక్షాలకు మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వండి రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించండి ప్రతిపక్షం అంటే మీ ముందు కనబడేటువంటి అద్దం మీరు చేసేసినటువంటి తప్పుల్ని చేస్తున్నటువంటి తప్పుల్ని మీకు చూపించేటువంటి ఒక అద్దం అద్దం మీదకి రాయేస్తే అద్దం బాగుంటుందేమో కానీ నీ వికృత రూపం మాత్రం చెదిరిపోదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా హెచ్చరికలు చేస్తూ ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మూడు భూముల కోసం కానీ పేద గిరిజన రైతుల కోసం కానీ భారతీయ జనతా పార్టీ పార్టీ విత్ డిఫరెంట్ పార్టీ విత్ అంత్యోదయ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఇచ్చినటువంటి మేము బనార్ జవంతి చట్టాన్ని పరివర్తించాలంట దళిత గిరిజనులకు న్యాయం జరగాలంట అది భారతీయ జనతా పార్టీ తోటి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్న కాంగ్రెస్ పార్టీ ఏ స్థూపం నిర్మాణానికైతే కారణభూతమైందో ఏ గిరిజనుల మీదనైతే పోలీసుల చేత కాల్పులు కాల్పించిందో ఏ గిరిజనులని అక్రమంగా కాల్చి వాళ్ళ హక్కులు లేవని చెప్పి వాళ్ళు స్థూపం కట్టుకుంటే కట్టుకున్న స్థూపం ద్వారా కనీసం నివాళులు ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్న పోయి అడిగిపోయి ఇంద్రవేలిలో దళిత గిరిజన దండోర పేరిట ఒక డ్రామా వేషాలని వేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం. మిత్రుడు రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తుంది అదే, అసలు ఆ స్థూపం ఎందుకు కట్టిరు, ఆ స్థూపం ఎవరి జ్ఞాపకార్థం కట్టిరు, ఎవరు కాల్చి చంపిన అక్కడ గిరిజనులని, ఆ రోజు గిరిజనులని కాల్చి చంపిన తర్వాత అమరులైనటువంటి గిరిజనుల సాక్షిగా కట్టినటువంటి ఆ అమరవీరుల స్థూపానికి మీరు అధికారంలో ఉన్న 2004 నుంచి 2014 దాకా